ప్రియా వంకాయ పూల్ మక్ని మసాలా కదా ఓకే మరి వంకాయ పూల్ మక్ని మసాలా తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం వంకాయ పూల్ మక్ని మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కిలో కొబ్బరి వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు పూల్ మక్ని 1 కప్పు గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం తగినంత తరిగిన ఉల్లిపాయ 1 పోపు దినుసులు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు తరిగిన పచ్చిమిరపకాయలు 3 కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే సో స్టార్ట్ చేద్దామా ఆ ఇప్పుడు పూల్ మక్కని 2 మినిట్స్ ఫ్రై చేయాలి పూల్ మక్కని వేయించాలా ఆ 2 మినిట్స్ ఫ్రై చేయాలి 3 మినిట్స్ అయితే ఏమొద్ది కాదు సో పూల్ మక్కని కొంచెం కలర్ టర్న్ అయ్యేదాకా మనం వేయించుకుంటే చాలు కొంతమంది ఆయిల్ లో వేయించుతారు మామూలుగా డ్రై ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు మనం వీటిని పూల్ మక్కని వంకాయ కాంబినేషన్ బాగుంటుందా బాగుంటుంది చాలా చాలా దిస్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడా పోప్ గింజలు వేసుకుందాం అండి ఇందులో పోప్ ఎందుకు బాగుంటుందా నేను అలాగే వేస్తా మీరు అలాగే వేస్తారా ఓకే అంటే ఆవాలు జీలకర్ర ఓకే పప్పు కూడా వేసుకుంటారా ఆ ఓకే నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకుందాం వేయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2 వేసుకుందాం తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి సో ఈ కర్రీ ఎలా వస్తుంది గ్రేవీ టైప్ లోనా గ్రేవీ లాగే వస్తుంది ఇది కూడా గ్రేవీ లాగే ఓకే ఓకే salt కొంచెం వేస్తున్నానండి मुक्कल मग्गिन तर्वात मिगता याड चेसुकोवच्चु कदा वेट चेद्दाम चूद्दामा चूद्दामंडि एंटि वाटिनि रेडीगा पट्टुकुन्नारु एप्पुडेप्पुडु वेसेद्दामनिया इप्पुडु पूल मक्कनि वेस्तुन्नानु आ वेयंडि अंदरू कूडा वेयिंचि पेट्टुकुन्न पूल मक्कनि इंदुलो वेयंडि ఏం చేస్తుంటారు సమీరా మీరు నేను జాబ్ చేస్తానండి జాబ్ కార్వి ఆఫీస్ లో జాబ్ చేస్తా కార్వేలోనా ఓకే ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి ఓ తప్పకుండా సో సమీర గారి ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకసారి హాయ్ సో వంట మీరే చేసుకెళ్తారా ఏంటి ఆఫీస్ కి ఆహా మమ్మీ చేస్తారు నేను అప్పుడు మన బాక్స్ పట్టుకు వెళ్ళిపోతా ఓకే మమ్మీ అప్పుడు నేను అప్పుడు మా మమ్మీ కూడా రోజు బాక్స్ పెడితే నేను కూడా ఇలా పట్టుకు వచ్చేసుకుంటాను అన్నమాట నేను సండే సండే చేస్తాను సండే సండే అభిరుచి అంటే చాలా ఇష్టం అండి అవునా రాజుగారి వంటలు బాగుంటాయి రాజుగారి వంటలేనా సింపుల్ గా ఉంటాయి కదా తొందరగా వచ్చేస్తాయి ట్రై చేస్తుంటాం ఓకే నెక్స్ట్ ఏమైనా వేద్దామా కొంచెం పసుపు వేద్దామండి ఓకే ఇప్పుడు కారం వేసుకుందాం అంత పై నుంచి చేస్తే మన కళ్ళలోకి పడుతది ఇంకా నుంచి చేయండి నెక్స్ట్ ఉప్పు వేద్దామా ఉప్పు వేసేసాం వేసామా ఓకే గుర్తుందా తర్వాత ఇప్పుడు ఎండి కొబ్బరి పల్లీలతో గ్రేవీ చేశాను పేస్ట్ లాగా ఇది వేసేసుకుందాము ఓకే వాటర్ కావాలా ఆ వాటర్ సో ఇద్దరు కూడా కొంచెం గ్రేవీ బేస్డ్ లోనే చేశారా ఆ టెక్స్చర్ సేమ్ ఉంది సేమ్ ఉందా సేమ్ ఏం లేదు అందులో బటానీ ఉంది ఇందులో పూల్ మక్కనే ఉంది
కాసేపు మగ్గాలి ఇది 2 మినిట్స్ చాలు మూత పెట్టేద్దామా సో పూల్ మక్కనికి టేస్ట్ అంతా వచ్చేస్తే మనకి రెడీ కదా ఓకే ఓకే సో చూద్దాం ఒకసారి సమీరా అయిపోయిందా అయిపోయింది ఆఫ్ చేసేయొచ్చా ఆఫ్ చేసేయ్ మీరు కలిపిన కలుపుడికి వంకాయ ముక్కలన్నీ శుభ్రంగా కలిసిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర ఓకే అయిపోయింది అయిపోయిందా సో వంకాయ పూల్ మక్కని కర్రీ కూడా రెడీ ఓకే అండి మరి వంకాయ పూల్ మక్కని మసాలా కూడా రెడీ టేస్ట్ చూసే ముందు వంకాయ పూల్ మక్కని మసాలా తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం వంకాయ పూల్ మక్కని మసాలా తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో వంకాయ ముక్కలు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత వేయించిన పూల్ మక్కని పసుపు కారం కొబ్బరి వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి చివరగా గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ పూల్ మక్కని మసాలా రెడీ Got it.